శ్రీకాకుళం జిల్లాలో 5635 మందికి 8.45 కోట్ల ఆర్థిక సహాయం కాపు నేస్తం పథకం క్రింద మహిళలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం గురువారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక సహాయంతో సొంత కాళ్లపై నిలబడతారని అన్నారు. 18 నుండి 45 సంవత్సరాల వయసు బాధ్యతాయుతమైన వయసు అని వారికి తోడుగా ఉండుటకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. అభినందన మనందరం చూస్తున్నాం కోవిడ్ కారణంగా ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా సంకల్పం విడవకుండా చెప్పిన మాటను తీర్చా తప్పకుండా పాటించగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఇందుకు నెల మత్స్యకార భరోసా కావచ్చు, రైతులకు ఇన్సూరెన్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ నెలలో కాపు నేస్తం కావచ్చు, అలాగే నెక్స్ట్ వీక్ ఉన్నటువంటి విద్యా దీవెన కావచ్చు. ఇలా ఏది చెప్పుకున్నా సరే పేద ప్రజలు ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేము ఈ సమాజంలో వెనక్కి నెట్టబడ్డామన్నటువంటి భావనలో ఉండిపోకూడదు. అభివృద్ధి చెందడానికి వెనుకబడినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి అందరికీ చేయూత ఇవ్వాల. అభివృద్ధి చెందే కార్యక్రమంలో అందరికీ సమాన అవకాశం